నమస్తే అండి, నేను రజాక్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేయడానికి సుడిగాల సుధీర్ అయితే వచ్చాడు. సో సుడిగాల సుధీర్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సో మీరు చూస్తే కనుక గత కొంతకాలంగా అతను టీవీ షోలు కూడా చేయట్లేదు. చాలా అరుదుగా రేర్గా ఏవో ఈవెంట్లు చేస్తున్నాడు. ఇంతకుముందు జబర్దస్త్ అని, లేదంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పేసి, ఈటీవీ డీ షో అని చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు వరుస షోలు చేస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు తన సినిమాల్లోకి వెళ్ళిపోవడం కారణంగా సినిమాల్లోనే చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఇటువంటి ఈ మధ్యకాలంలో కొన్ని హిట్స్ కూడా అందుకున్నాడు. సో అలాంటి సుడిగాల సుధీర్ పవన్ కళ్యాణ్ గారి కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని నిజంగా అభిమానం అనాలి. ఇది జనసేన పార్టీ వాళ్ళు పిలిచారనో, లేదంటే పవన్ కళ్యాణ్ గారు పిలిచారనో వాళ్ళు రాలేదు. వాళ్ళ యొక్క సొంత ఖర్చులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ నచ్చి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి అభిమాన గణం ఉందనేది. బేసిక్గా మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి కంటే ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. పవనిజం కూడా ఉంది. సో అలాంటి వ్యక్తి కోసం ఈ రోజున సుడిగాల సుధీర్ లాంటి, ఇప్పుడు టీవీ షోలన్నీ ఎలా వదిలేశాడు, సినిమా చేస్తూ కూడా కొన్ని రోజుల పాటు కాల్ షీట్లన్నీ పక్కన పెట్టి, డేట్స్ అన్నీ కూడా పక్కన పెట్టి, పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో పిఠాపురం వచ్చి ఆ నియోజకవర్గంలో తిరుగుతా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి బ్యాలెట్ ఈవీఎంలో నెంబర్ 4 మీద మీ అమూల్యమైన గాజు గ్లాసు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటుని ఏమని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రచారం చేయడం అయితే జరుగుతుంది.